ఏషియా కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు రిలయన్స్ సాధించిన ఘనతలు భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించారు దేశవ్యాప్తంగా ఫైవ్ జీ సేవలు అలాగే బీమా రంగంలోకి జియో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపారు అంబానీ ప్రారంభించిన జియో సేవలను ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా తీసుకురానున్నట్లు తెలిపారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షికోత్సవ సాధారణ సమావేశంలో ఈ ప్రకటన చేశారు దీంతో పాటు జియో ఫైబర్ సేవలను మరింత విస్తరించడంలో భాగంగా ఎయిర్ ఫైబర్ డివైజ్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు అయితే జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ జియో ఫైవ్ జీ ఫోన్ల గురించి మాత్రం ప్రస్తావించలేదు జియో టెలికాం సేవలను చందాదారుల సంఖ్య నలభై ఐదు కోట్లు దాటిందని ముఖేష్ అంబానీ తెలిపారు వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ జియో ఎయిర్ లాంచ్ చేయనున్నట్టు తెలిపారు రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వేరుపడి ఇటీవల స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టైన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కు మరో అప్డేట్ ఇచ్చారు ముఖేష్ అంబానీ బీమా రంగంలోకి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రవేశించనుందని చెప్పారు ఇకపై సాధారణ బీమా జీవిత బీమా ఆరోగ్య బీమా సేవలను అందిస్తోంది ఆగస్టు ఇరవై ఒకటిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్ట్ అయ్యాయి ఒక్కో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరుకు గాను ఒక్కో జేఎఫ్ఎస్ షేరు కేటాయించినట్టు ప్రకటించారు ముఖేష్ అంబానీ ఇది వాటాదారులకు మినీ బోనస్ గా భావిస్తున్నామన్నారాయన ఇక ముఖేష్ అంబానీ తన వారసత్వ ప్రణాళికను క్రమంగా ముందుకు తీసుకెళ్తున్నారు గత ఏడాది తన ముగ్గురు పిల్లలు ఈశా అంబానీ ఆకాష్ అంబానీ అనంత్ అంబానీకి కీలక బాధ్యతలు అప్పగించిన ఆయన ఈ ఏడాది వారిని కంపెనీ బోర్డులోకి తీసుకున్నారు ఇప్పటివరకు వరకు వీరి ముగ్గురు కేవలం వ్యాపార నిర్వహణ బాధ్యతల్లో మాత్రమే భాగస్వాములవుతూ వచ్చారు ఇకపై కంపెనీ నిర్ణయాలు విధానాల రూపకల్పనలోనూ ప్రధాన పాత్ర పోషించనున్నారు మరోవైపు ముఖేష్ అంబానీ మరో ఐదేళ్ల పాటు కంపెనీ చైర్మన్ హోదాలో కొనసాగేందుకు రిలయన్స్ తమ షేర్ హోల్డర్ల అనుమతి కోరనుంది అలాగే ముఖేష్ సతీమణి నీతా అంబానీ బోర్డు డైరెక్టర్ బాధ్యతల నుంచి వైతొలిగారు తమ పిల్లలకు మార్గం సుగమం చేయటం కోసమే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఆమె నిర్ణయాన్ని బోర్డు వెంటనే ఆమోదించింది